జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 313వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని పాపన్నగౌడ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప పరిణామమన్నారు. తెలంగాణ చరిత్ర పుటల్లో కనుమరుగైన ఎందరో మహాత్ములను ఏ తరానికి తెలియచేయటం చాలా సంతోషమన్నారు. సీఎం కేసీఆర్ కూడా సర్వాయి పాపన్న స్ఫూర్తిగా, బడుగుల ఆశాజ్యోతిగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. బడుగుల విద్యావ్యాప్తికి గురుకులాలను ప్రారంభించారన్నారు. బడుగుల ఆత్మగౌరవ ప్రతీకగా హైదరాబాద్లో అన్ని కుల సామాజిక వర్గాలకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తున్నారన్నారు. కులాల కుల వృత్తుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. గొర్రెలు, బర్రెలు, చేపలు ఇలా అనేక అంశాలను ప్రభుత్వమే చేపట్టిందని గుర్తు చేశారు. జన్మదినం సందర్భంగా ఆ రోజు ఆ సభలో చెప్పడం జరిగింది. గౌడ సోదరులందరికీ కూడా ఒక స్థలాన్ని కొంత డబ్బునిచ్చి మరి ఖచ్చితంగా అధికారికంగా భవనాన్ని కట్టిస్తామని చెప్పారు. నిన్ననే శైలజ గారు చెప్పి తీసుకోలేకపోయినాం. మరి అందరూ కూడా ఒక్కటిగా వచ్చినప్పుడు నాకు కూడా కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. చాలా మంది నా గౌరవ నాయకులు నేను అధ్యక్షులు అంటే నేను అధ్యక్షులు, ఎవరు అధ్యక్షులు, ఇది ఏదైనా భావముగా ఎవరైనా మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఇలాంటి